हाय फ्रेंड्स वीडियो लो फिफ्थ क्लास न्यू टेक्स्ट बुक ने बेस चेसुकोनी तेलुगु मूडव लेसन कोंडवागु थर्ड लेसन वच्चेसरिकी कोंडवागु मरी पाठ्य भागम यొక్క इतिवृत्तम एंटी प्रक्रिया एंटी पाठ्य भागंलो उंडेटुवंटि मुख्यमैन अंशालतो पाटु व्याकरणं कूडा इच्चाडु फ्रेंड्स मरी ई पाठंलो मरी दानि गुरिंचि कूडा क्लियर गा डिटेल एक्सप्लेनेशन चूद्दां మరి లేట్ చేయకున్న టాపిక్ లోకి వెళ్తే కొండవాగు ఇక్కడ అసలు ఈ పాఠ్య భాగం యొక్క కాన్సెప్ట్ ఏంటి అంటే ఒక ఫ్రెండ్ తన యొక్క ఫ్రెండ్ కి ఒక ఉత్తరం రాస్తున్నాడు లేఖ రాస్తున్నాడు అంటే తను ఏమైతే చూసాడో దాన్ని వర్ణిస్తూ లేఖ తన స్నేహితునికి లేఖ రాస్తున్నాడు అంటే ఇక్కడ ప్రకృతిని వర్ణిస్తూ లేఖ రాస్తున్నాడు ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది కొండవాగు పాఠ్య భాగం యొక్క ఇతివృత్తం ఏమవుతుంది అంటే ప్రకృతి వర్ణన ఇక్కడ కొండ అంటేనే వివిధ రకాల చెట్లు వివిధ రకాల కొండలు అక్కడ ప్రకృతి అనేది మనకు స్పష్టంగా కనిపిస్తుంది కాబట్టి ఆ ప్రకృతిని ఏం చేస్తున్నారు అంటే వర్ణిస్తున్నారు ఇక్కడ కొండవాగు పాఠ్య భాగం యొక్క ఇతివృత్తం ఏమవుతుంది అంటే ప్రకృతి వర్ణన మరి ప్రక్రియ ఏంటి అంటే లేఖ తన స్నేహితునికి లేఖ రాస్తున్నాడు అంటున్నాం కాబట్టి కొండవాగు పాఠ్య భాగం యొక్క ప్రక్రియ మనకి ఏమవుతుంది అంటే లేఖ మరి రచయిత ఎవరు అంటే చెరుకుపల్లి జమదగ్ని శర్మ కొండవాగు పాఠ్య భాగ రచయిత ఎవరు అంటే చెరుకుపల్లి జమదగ్ని శర్మ ఇక్కడ జమదగ్ని అనేది ఇంపార్టెంట్ బిట్ ఫ్రెండ్ జమదగ్ని అనేది తన కలం పేరుతో రచనలు చేశారు అంటే ఇక్కడ అడిగేటువంటి బిట్ ఏ విధంగా ఉండవచ్చు అంటే చెరుకుపల్లి జమదగ్ని శర్మ తన కలము అంటే తన కలము ఏ పేరుతో రచనలు చేశాడు తన రచనలు ఏ కలం పేరుతో చేశాడు అంటే జమదగ్ని అనేటువంటి కలం పేరుతో తన రచనలు చేశాడు అంటే శర్మగారు తన రచనలు ఏ కలం పేరుతో చేశాడు అంటే జమదగ్ని అనేటువంటి కలం పేరుతో తన రచనలు చేశారు మరి రచనలు ఏంటి తన రచనలు ఏంటి అంటే మహోదయం ధర్మదీక్ష చిలుక గోరింక అన్నదమ్ములు ఈ రచనలు ఎవరివి అంటే జమదగ్ని శర్మ గారివి అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఏ విధంగా క్వశ్చన్స్ అడగడానికి ఛాన్సెస్ ఉంది అంటే చిరుకుపల్లి జమదగ్ని శర్మ తన రచనలను ఏ కలం పేరుతో రాశాడు అంటే జమదగ్ని అనేటువంటి కలం పేరుతో రాశాడు ఈ క్రింది వాణిలో జమదగ్ని శర్మ గారి రచన కానిది ఏంటి అని అడగడానికి ఛాన్సెస్ కూడా ఉన్నాయి మరి రచనలు వచ్చేసరికి మహోదయము ధర్మదీక్ష చిలుక గోరింక అన్నదమ్ములు నెక్స్ట్ మరి తన యొక్క కథలు ఏ విధంగా ఉంటాయి తన కథల యొక్క స్వభావం ఏ విధంగా ఉంటుంది అంటే పిల్లల మనస్తత్వ చిత్రణ ప్రధానంగా కథలుగా రాశాడు అంటే తన కథల యొక్క స్వభావం ఏ విధంగా ఉంటుంది అంటే పిల్లల మనస్తత్వ చిత్రణ నెక్స్ట్ మరి ఈ పాఠ్య భాగంలో కొండవాగు అనేటువంటి పాఠ్య భాగంలో పాత్రలు ఎవరెవరు ఉన్నారు అంటే ఇక్కడ లేఖ రాసినప్పుడు లేఖ ఎవరు రాశారు ఎవరికి రాశారు ఆ లేఖ రాయడానికి గల ముఖ్యమైనటువంటి కారణం ఏంటి అక్కడ ఆ పాత్రలు మనం అబ్జర్వ్ చేస్తే జావిత్ రహీత్ డేవిడ్ రామం సూర్యం వెంకట్ ఈ 7 క్యారెక్టర్స్ ఈ 6 క్యారెక్టర్స్ ను బేస్ చేసుకొని ఈ పాఠ్య భాగం అనేది జరుగుతూ ఉంటుంది ఆ 6 క్యారెక్టర్స్ పేర్లు ఏంటి అంటే జావిత్ రహీత్ డేవిడ్ రామం సూర్యం వెంకట్ మరి ఈ పాఠ్య భాగంలో ఉన్నటువంటి అర్థాలు మనం అబ్జర్వ్ చేస్తే బాటా అంటే మనకు తెలిసిందే బాటా అంటే దారి నెక్స్ట్ మేట అంటే ఇసుక ప్రదేశాన్ని మనం ఏమంటాము అంటే మేట అంటాము నెక్స్ట్ వాగు అంటాం కదా వాగు అంటే అర్థం ఏంటి అంటే చిన్న ఏరునే మనం ఏమంటాము అంటే వాగు అంటాము నెక్స్ట్ కులాసాగా ఉన్నావా అని అడుగుతూ ఉంటాం కులాసా అంటే అర్థం ఏంటి అంటే క్షేమము అని నెక్స్ట్ దృశ్యము అంటే సన్నివేశము దృశ్యం రూపంలో చెప్తున్నాము అంటాం కదా దృశ్యము అంటే సన్నివేశము లేదా చూడదగినది అని కూడా మనం చెప్తూ ఉంటాము నెక్స్ట్ బారులు తిరిగారు వచ్చారు అంటాం బారులు అంటే వరుసలు అని బారులు అంటే అర్థం ఏంటి వరుసలు నెక్స్ట్ కదం తొక్కు అంటే అర్థం ఏంటి అంటే ఉల్లా ఉత్సాహంతో ముందుకు వెళ్ళడము
కదం దొక్కుతున్నాము అంటాం. కదం దొక్కుతున్నారు అంటే అర్థం ఏంటి అంటే ఉత్సాహంతో ముందుకు వెళ్తున్నారు అని. మరి ఈ పాఠ్యభాగంలో ఉండేటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ లేఖ అంటున్నాము. ఎవరు ఎవరికి లేఖ రాశారు అంటే అక్కడ మీకు స్టార్టింగ్ లోనే ఓకేనా డియర్ వెంకట్ అని ఉంటుంది. డియర్ వెంకట్ అంటే ఎవరికి లేఖ రాశారు? వెంకట్ కు లేఖ రాశారు. ఎవరు రాశారు అంటే జావేద్ రాశారు. అది చివర్లో ఓకేనా మీ స్నేహితుడు జావేద్ అంటాం కదా, అక్కడ జావేద్ లేఖ ఎవరికి రాశాడు అంటే వెంకట్ కు రాశాడు. నెక్స్ట్ జావేద్ దసరా సెలవుల్లో ఎవరి ఊరికి వెళ్లారు అంటే దసరా సెలవుల్లో జావేద్ దసరా సెలవులలో వాళ్ళ స్నేహితుని ఊరికి వెళ్ళింటాడు. మరి ఎవరి ఊరికి వెళ్లారు అంటే రామం వాళ్ళ యొక్క ఊరికి వెళ్లారు. నెక్స్ట్ రామం ఊరి వాళ్ళు దేనిని కామధేనువుగా భావిస్తారు ఆ ఊర్లో ఓకేనా. రామం దసరా సెలవుల్లో జావేద్ రామం వాళ్ళ ఊరు వెళ్లారు కదా, ఆ రామం వారి ఊర్లో దేనిని కామధేనువుగా భావిస్తారు అంటే అక్కడ ఉండేటువంటి ఆ ఊరిలో ఉండేటువంటి ఊట వాగును ఏ విధంగా భావిస్తారు అంటే కామధేనువుగా భావిస్తారు. అంటే ఇక్కడ ఇంకో విధంగా కూడా అడగడానికి ఛాన్సెస్ ఉంది. రామం ఊరి వాళ్ళు ఊట వాగుగా దేనిని భావిస్తారు అంటే కామధేనువును భావిస్తారు. కామధేనువుగా దేనిని భావిస్తారు అంటే ఊట వాగును భావిస్తారు. మరి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డైరెక్ట్ గా అడగడు జావేద్ లేఖ ఎవరికి రాస్తాడని అడగచ్చు, లేదా కొండవాగు అనేటువంటి పాఠ్యభాగంలో జావేద్ లేఖ ఎవరికి రాశారు అంటే వెంకట్ కు రాశారు, ఇలా క్వశ్చన్ ఏ విధంగా అయినా అడగడానికి పాసిబిలిటీ అయితే ఉంటుంది. ఎవరెవరు ఊరి పరిసరాలు చూడడానికి వెళ్లారు, అక్కడ ఊరి పరిసరాలు ఎవరెవరు చూడడానికి వెళ్లారు అంటే రామము సూర్య జావేద్ ఈ ముగ్గురు కలిసి ఊరి పరిసరాలు చూడడానికి వెళ్లారు. నెక్స్ట్ టెక్స్ట్ బుక్ లో ఒక వ్యక్తి గురించి ఇచ్చాడు ఫ్రెండ్స్, హెలెన్ కెల్లర్ అనేటువంటి ఆవిడ గురించి ఇచ్చారు. ఇక్కడ ఆమె సరిగా చూడలేదు అనమాట, అందరిలా చూడలేదు. మరి హెలెన్ కెల్లర్ వస్తువులను దేని ద్వారా గుర్తిస్తుంది? అందరిలా చూడలేదు అంటున్నాము, మరి చూడలేదు కాబట్టి వస్తువులను దేని ద్వారా గుర్తిస్తుంది అంటే తన స్పర్శ ద్వారా గుర్తిస్తుంది. హెలెన్ కెల్లర్ వస్తువులను దేని ద్వారా గుర్తిస్తుంది అంటే స్పర్శ ద్వారా గుర్తిస్తుంది. నెక్స్ట్ హెలెన్ కెల్లర్ స్పర్శ ద్వారా ఏమేమి గుర్తించేది అంటే పోక చెక్క నున్నదనాన్ని, అదేవిధంగా దేవదాసు వృక్షాల కరుకుదనం, వీటిని తన స్పర్శ ద్వారా గుర్తించేది. నెక్స్ట్ టెక్స్ట్ బుక్ లో మోస్ట్ ఇంపార్టెంట్ ఒక అలంకారం గురించి ఇచ్చాడు ఫ్రెండ్స్. ఆ అలంకారం ఏంటి అంటే ముక్తపద గ్రస్తము, మోస్ట్ ఇంపార్టెంట్. సో ఈ అలంకారం చూడండి, ఫిఫ్త్ క్లాస్ లోనే ఇచ్చాడు అంటే మోస్ట్ ఇంపార్టెంట్. మరి ముక్తపద గ్రస్తము అంటే అర్థం ఏంటి అంటే ఏదైనా ఒక వాక్యాన్ని, ఒక వాక్యము చివరిలో ఉండేటువంటి పదము, మొదటి వాక్యము చివరిలో ఉండేటువంటి పదము రెండవ వాక్యం మొదట్లో వస్తుంది, ఆ రెండవ వాక్యం చివరిలో ఉండేటువంటి పదము మూడవ వాక్యం మొదటిలో వస్తుంది. అంటే వాక్యంలో చివరిగా ఏ పదంతో అయితే ఆ వాక్యం ముగుస్తుందో ఆ చివరి పదం అనేది నెక్స్ట్ వాక్యంలో మొదటి పదంగా వస్తుంది. ఇలా వస్తే అలాంటి దాన్ని మనం ఏమంటాము అంటే ముక్త పద గ్రస్తము అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నా ఎదురుగా చెట్టు, నా ఎదురుగా చెట్టు, చెట్టు మీద పిట్ట, చెట్టు మీద పిట్ట. సో పిట్ట మనసులో ఏముందో, సో అంటే ఇక్కడ అర్థం ఏంటి, నా ఎదురుగా చెట్టు, చెట్టు. నెక్స్ట్ చెట్టు మీద పిట్ట, చెట్టు స్టార్ట్ అయింది, చెట్టు మీద పిట్ట, మళ్ళీ పిట్టతో స్టార్ట్, పిట్ట మనసులో ఏముంది. అంటే ఇక్కడ ఏ వాక్యంతో అయితే చివరిలో వస్తుందో అదే వాక్యంతో మొదలవుతుంది. అలాంటి అలంకారాన్ని మనం ఏమంటాము అంటే ముక్త పద గ్రస్తము అంటాం. ఇక్కడ చూడండి ఒకసారి, సెల ఏది దరిని ఒక్క చెంగల్వ బాట, అంటే ఈ వాక్యంలో చివరేముంది బాట, మళ్ళీ రెండో వాక్యంలో బాటతోనే స్టార్ట్ కావాలి. చూడండి బాట, బాట వెంటనే పోతే పువ్వుల తోట, మళ్ళా తోట, మళ్ళా తోటతో స్టార్ట్. చూడండి తోటలో ఒక పెద్ద దొల్లుండు కోట, అంటే మళ్ళా దేంతో స్టార్ట్ కావాలి, కోటతో స్టార్ట్ కావాలి. ఇలా వస్తే అలాంటి అలంకారాన్ని మనం ఏమంటాము అంటే ముక్త పద గ్రస్తము అంటాం. క్లియర్ గా మీకు అర్థమైపోయింది అనుకుంటా. వాక్యంలో చివర ఏదైతే ఉంటుందో ఆ చివర ఉన్నటువంటి పదము నెక్స్ట్ వాక్యంలో మొదలొస్తుంది, మళ్ళా ఆ వాక్యంలో చివర ఏదైతే ఉంటుందో
అది చివరిగా ఉండేటువంటి పదము నెక్స్ట్ వాక్యంలో మొదట వస్తుంది. మళ్ళా ఆ వాక్యంలో చివర ఏదైతే ఉంటుందో అది నెక్స్ట్ వాక్యంలో మొదటగా వస్తుంది. ఇలా వస్తే అలాంటి అలా అక్కడ ఏ అలంకారం ఫామ్ అయింది అంటాము అంటే ముక్త పద గ్రస్తము. ఓకే, నెక్స్ట్ కంటిన్యూషన్ లో కాటన్ బ్యారేజ్ ఎక్కడ ఉంది? కాటన్ బ్యారేజ్ ఎక్కడ ఉంది అంటే ధవళేశ్వరంలో ఉంది. శాలిగుండం ఎక్కడ ఉంది అంటే శ్రీకాకుళంలో ఉంది. అరకు లోయలో ఉన్నటువంటి గుహలు ఏంటి అంటే బొర్రా గుహలు. మీకు ఫస్ట్ నుంచి నేను చెప్తూనే ఉన్న విషయమే మన ఎంబీఆర్ ఆన్లైన్ ఎగ్జామ్స్ ఎస్జిటి డిఎస్సి ఎస్జిటి కి సంబంధించినటువంటి మన ఎంబీఆర్ ఆన్లైన్ ఎగ్జామ్స్ తరఫున మీరు ఎప్పుడు కాల్ చేసినా ఒక కొత్త బ్యాచ్ అయితే ప్రారంభిస్తూనే ఉన్నాము. ప్రతి వారం ఒక న్యూ బ్యాచ్ స్టార్ట్ చేస్తూనే ఉంది. మన ఆన్లైన్ ఎగ్జామ్స్ లో ఎవరైనా జాయిన్ కావాలని ఇంట్రెస్ట్ ఉంటే ఇప్పుడే కాల్ ఆర్ మెసేజ్ చేయగలరు 8341949272. ఈ నెంబర్ కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీకు ఇంట్రెస్ట్ ఉంటే మన ఆన్లైన్ ఎగ్జామ్ లో కూడా జాయిన్ కాగలరు. మళ్ళీ చెప్తున్నాము, మన ఆన్లైన్ ప్రాసెస్ ఒక సిస్టమేటిక్ గా ఉంటుంది ఫ్రెండ్స్. ఖచ్చితంగా 100% అయితే మీకు న్యాయం చేస్తాము. మీరు ఎంత ప్రిపేర్ అయినా కానీ ఆ ప్రిపరేషన్ కు తగినటువంటి ఎగ్జామ్స్ రాస్తేనే మీకు సక్సెస్ అనేది ఉంటుంది. మన ఆన్లైన్ ఎగ్జామ్స్ లో జాయిన్ అయి మీ విజయాన్ని రెట్టింపు చేసుకోగలరని ఆశిస్తున్నాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్ కి కాల్ ఆర్ మెసేజ్ చేయగలరు. ఓకే ఫ్రెండ్స్, టెక్స్ట్ బుక్ లో ఇచ్చినటువంటి వ్యాకరణం పాఠం మనం అబ్జర్వ్ చేస్తే నామవాచకము అంటే ఏంటి, సర్వనామము అంటే ఏంటి, నామ సర్వనామం యొక్క విశేషణ రూపం ఏ విధంగా ఉంటుంది అని మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే నామవాచకాలు అంటే అర్థం ఏంటి, పేర్లను తెలిపే పదాలను మనం ఏమంటాము అంటే నామవాచకాలు అంటాం. అది వెంకి కావచ్చు, సురేష్ కావచ్చు, సునీత కావచ్చు, విజయవాడ కావచ్చు, గిద్దలూరు కావచ్చు, విశాఖపట్నం కావచ్చు, ఏదైనా కావచ్చు, పేర్లను తెలిపేటువంటి పదాలను మనం ఏమనాలి, నామవాచకాలు అనాలి. నెక్స్ట్ నామవాచకాల బదులుగా వాడేటువంటి పదాలు. ఇక్కడ నామవాచకాలు అని చెప్పాను కదా, వెంకి ఈ రోజు బడికి వెళ్తున్నాడు, అక్కడ వెంకి అనేది మనకి ఏమవుతుంది అంటే నామవాచకం అవుతుంది. వెంకి ఈ రోజు బడికి వెళ్ళాడు, అతను బడికి వెళ్లి సాయంత్రం తిరిగి వచ్చాడు అంటే ఇక్కడ అతడు అంటే ఎవరు, వెంకి. అంటే ఇక్కడ నామవాచకానికి బదులుగా వాడేటువంటి పదాలను మనం ఏమంటాము అంటే సర్వనామాలు అంటాం. అంటే అతడు, ఆమె, నువ్వు, ఇతను, అలాంటి పదాలన్నీ మనకి ఏమవుతాయి అంటే సర్వనామాలు. నెక్స్ట్ సర్వనామం యొక్క విశేషణ రూపం ఏ విధంగా ఉంటుంది అంటే నేను, నా, నీవు, నీ, మేము, మా. అంటే మేము మా ఊరు వెళ్ళాము, మేము మా ఊరు వెళ్ళాము అంటే మేము మా ఊరు అంటే అక్కడ మా అనేది మనకి ఏమవుతుంది అంటే విశేషణం అవుతుంది. నెక్స్ట్ తాను, తన, మీరు, మీ, మీరు మీ ఊరు వెళ్ళండి అంటే ఇక్కడ మీరు అనేది సర్వనామం అవుతే మీ అనేది ఏమవుతుంది అంటే విశేషణం అవుతుంది. తాము తమ ఊర్లకు వెళ్ళిపోయారు. నెక్స్ట్ వారు వాళ్ళ ఇంటికి వెళ్ళారు, అది దాని, మనం మన, అవి వాణి వాటి, అతడు వాడు అంటే వాడి. ఇవి సర్వనామము, వాటి యొక్క విశేషణ రూపము. నెక్స్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ అబ్జర్వ్ చేస్తే మేము మా ఊరు వెళ్ళాము అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఏ విధంగా క్వశ్చన్ అడుగుతారంటే మేము మా ఊరు వెళ్ళాము. ఈ వాక్యంలో విశేషణం ఏంటి, విశేషణాన్ని గుర్తించండి, లేదా క్రియను గుర్తించండి, లేదా నామవాచకాన్ని గుర్తించండి, లేదా సర్వనామాన్ని గుర్తించండి అంటారు. ఇక్కడ మేము అనేది మనకి ఏమవుతుంది అంటే సర్వనామం అవుతుంది. నెక్స్ట్ మా అనేది ఏమవుతుంది, విశేషణం అవుతుంది. ఊరు అనేది ఏమవుతుంది, నామవాచకం అవుతుంది. పనిని తెలియచేస్తుంది, వెళ్ళాము అనేది పనిని తెలియచేస్తుంది కాబట్టి వెళ్ళాము అనేది ఏమవుతుంది అంటే ఇక్కడ క్రియ. అంటే ఒక వాక్యం ఇచ్చి మేము మా ఊరు వెళ్ళాము, ఈ వాక్యంలో విశేషణాన్ని గుర్తించండి. ఆప్షన్ ఏ మేము, ఆప్షన్ బి మా, ఆప్షన్ సి ఊరు, ఆప్షన్ డి వెళ్ళాము. సో విశేషణం ఏమవుతుంది, మా అవుతుంది. అదే విధంగా సర్వనామాల ద్వితీయ విభక్తి రూపాలు ఏ విధంగా ఉంటాయి అంటే నేను, నన్ను, మనం, మనల్ని, తాము, తమర్ని, నీవు, నిన్ను, వాళ్ళు, వాళ్ళని,
మీరు మిమ్మల్ని వాడు అతడు వాణ్ణి అతన్ని అది దాన్ని అవి వాటిని ఈ విధంగా సర్వనామాల ద్వితీయ విభక్తి యొక్క రూపాలు లో ఒక ప్రాంతం గురించి ఇచ్చాడు ఆ ప్రాంతానికి ఎక్కడి నుంచో కొన్ని పక్షులనేటి వలస వస్తూ ఉంటాయి మరి ఆ ప్రాంతం ఏంటి దానికి గల పేరేంటి అంటే ఒక్కసారి అర్థం చేస్తే నేలపట్టు అనగా నేలపట్టు అంటే అర్థం ఏంటి అంటే పక్షుల రక్షిత కేంద్రాన్ని మనం ఏమంటాము అంటే నేలపట్టు అంటాము పక్షుల రక్షిత కేంద్రాన్ని మనం ఏమంటాము అంటే నేలపట్టు మరి నేలపట్టు ఎక్కడ ఉంది అంటే నెల్లూరు జిల్లా దొరవారి సత్రం మండలంలో ఉంది నెక్స్ట్ సముద్రపు రామచిలుకలు అని వేటిని అంటారు సముద్రపు రామచిలుకలు అని వేటిని అంటారు అంటే ఫ్లెమింగోలు అంటారు ఫ్లెమింగోలను సముద్రపు రామచిలుకలు అంటారు అదే విధంగా గూటబాతులను పెలికాన్ పక్షులు అంటారు గూడబాతులను అయితేనేమో పెలికాన్ పక్షులు అంటారు ఫ్లెమింగోలను అయితేనేమో సముద్రపు రామచిలుకలు అంటారు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ నెక్స్ట్ నేలపట్టు పక్షుల రక్షిత కేంద్రంలో నేలపట్టు పక్షుల రక్షిత కేంద్రంలో చెట్లపై గూళ్లు పెట్టి సారీ చెట్లపై గూళ్లు కట్టి గుడ్లను పొదిగి పిల్లలను చేసేటువంటి పక్షులు ఏంటి అంటే గుడ్ల గూబలు ఏ పక్షులు అంటే గుడ్ల గూబలు నెక్స్ట్ సూళ్లూరు పేటలో ఫ్లెమింగో ఫెస్టివల్ అంటే ఫ్లెమింగో ఫెస్టివల్ అనేది ఏ ఊర్లో జరుగుతుంది అంటే సూళ్లూరు పేటలో జరుగుతుంది ప్రతి సంవత్సరం ఏ నెలలో జరుగుతుంది అంటే జనవరి నెలలో జరుగుతుంది నెక్స్ట్ ఫ్లెమింగోలు నివసించేటువంటి దేశం ఏంటి అంటే నైజీరియా నైజీరియా నెక్స్ట్ కంటిన్యూషన్ టెక్స్ట్ బుక్ లో ఒక పద్యం ఇచ్చాడు ఆ పద్యాన్ని రాసిన వారు ఎవరు అంటే శ్రీనాథుడు ఆ పద్యం ఏంటి దేంతో స్టార్ట్ అవుతుంది అంటే జననీ జనకుల గురుచుట తలయునకు ముఖ్యమైన ధర్మము జనని అని ఒక పద్యం ఇచ్చాడు ఆ పద్యాన్ని రాసిన వారు ఎవరు అంటే శ్రీనాథుడు అదే విధంగా నెక్స్ట్ కంటిన్యూషన్ లో ఒక పాట ఇచ్చారు వడగళ్ళు అని ఒక పాట ఇచ్చారు మరి ఆ పాటను రాసిన వారు ఎవరు అంటే ఏడిద కామేశ్వరరావు వడగళ్ళు అను పాట రాసిన వారు ఎవరు అంటే ఏడిద కామేశ్వరరావు ఏడిద కామేశ్వరరావు దేనిగా ప్రసిద్ధి చెందారు ఏ విధంగా ప్రసిద్ధి చెందారు అంటే రేడియో అన్నయ్యగా ప్రసిద్ధి చెందారు ఈ క్రింది వాణిలో రేడియో అన్నయ్యగా ప్రసిద్ధి చెందిన వారు ఎవరు అంటే ఏడిద కామేశ్వరరావు గారు మరి తన యొక్క రచనలు ఏంటి అంటే రాష్ట్ర గీతము జైలు రోజులు ఇండోనేషియా చరిత్ర ఇవి తన యొక్క రచనలు నెక్స్ట్ కంటిన్యూషన్ లో వడగళ్ళు పాటలో ఆయాస పడింది ఎవరు అంటే ఆకాశం అనేది ఆయాస పడింది మరి ఇంద్రధనస్సు అంటేనే మనకు గుర్తొచ్చేటువంటి రంగులు ఏడు రంగులు గుర్తొస్తాయి ఇంద్రధనస్సులో గల రంగులు ఎన్ని అంటే ఏడు రంగులు వాటిని మనము విబ్జిఆర్ అంటాం చూడండి VIBGYOR వైలెట్ ఇండిగో బ్లూ గ్రీన్ ఎల్లో ఆరెంజ్ రెడ్ ఈ ఏడు రంగులను మనం ఏమంటాము అంటే ఇంద్రధనస్సు ఓకేనా